వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. మేము ఏం చేయడానికి వచ్చామో అదే చేశాం, అంతకంటే ఎక్కువే చేశామంటూ వీడ్కోలు పలికి ట్రంప్ నిష్క్రమించాడు. అగ్రరాజ్యంలో కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, సంప్రదాయాల అమెరికన్ ఆత్మను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వయోవృద్ధ నేతగా బైడెన్, మహిళలకు ఓటు హక్కు దక్కలు పడిన వందేళ్లకు ఉపాధ్యక్ష పదవికి ఒక స్త్రీ, అందున దక్షిణ భారత మూలాలు గల కమలా హారిస్ల ప్రమాణ స్వీకారంతో అమెరికాలో కొత్త పొద్దు పడిచింది. అమెరికాకే తొలి ప్రాధాన్యం, అమెరికా ఫస్ట్ అని నినదిస్తూ 45వ దేశాధ్యక్షుడిగా చక్రం తిప్పిన డొనాల్డ్ ట్రంప్ 4 ఏళ్ల పాలన అమెరికాను అక్షరాల పెను సంక్షోభాల సుడిగుండంలోకి నెట్టేసింది. 1861లో దేశం అంతర్యుద్ధంలోకి జారిపోతున్న వేళ అబ్రహం లింకన్, 1933లో మహామాంద్యం తాకిడికి అతలాకుతలమవుతున్న తరుణంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఎదుర్కొన్న సవాళ్లతో సరిపోల్చదగ్గ లేదంటే అంతకంటే ఎక్కువ సంక్షుభిత స్థితినే కొత్త అధ్యక్షుడు బైడెన్ ఎదుర్కొంటున్నారని చరిత్రకారులే తేల్చి చెబుతున్నారు. దశాబ్దాల కాలంలో కొత్త యుద్ధాలేవి మొదలుపెట్టని మొదటి అధ్యక్షుడు కావడం తనకెంతో గర్వకారణమని ట్రంప్ ప్రకటించారు. ఓటమి పాలైన 7.4 కోట్ల ఓట్లు సాధించి అతి మితవాద భావజాలంతో రిపబ్లికన్ పార్టీ మనుగడని అనుశాసించిన ట్రంపిజం దుష్ప్రభావాలను తుడిచిపెట్టేయడం అంత సులుభేమీ కాదు. ట్రంప్లాగా అబద్ధాలతో పాలించిన వారు, రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన వారు ఎవరూ లేరు. 8 దేశాల్లో దేశాన్ని రుణవిముక్తం చేస్తానంటూ గద్దెనెక్కిన పెద్ద మనిషి 4 గేళ్లలోనే అదనంగా 8.3 లక్షల కోట్ల డాలర్లు పాత పద్దుకు జోడించిన ఘనాపాటి. మత్తగజం మట్టగించిన వ్యవస్థల్ని చక్కదిద్ది సామాజిక ఆర్థిక సంక్షోభాల్ని ఉపశమింపజేయడమే బైడెన్ హారిస్లకు తొలి సవాలు కానుంది. మాటల నసే గాని చేతల పసలేని ట్రంప్ వాక్షూరత్వం అమెరికా గడ్డపై కోవిడ్ విశ్వరూపానికి కారణమై ఇప్పటికే ఏకంగా 4 లక్షలకు పైగా అభాగ్యుల్ని బలిగొంది. 2వ ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన అమెరికన్ సైనికుల సంఖ్యకు దీటుగా మరణ మృదంగం ముగిస్తున్న కోవిడ్ సాక్షాత్తు ట్రంప్ పైన పంజాబ్ విసిరే వరకు ఆయనకు ప్రాప్త కాలజ్ఞత రహించింది. అధికారం అందిస్తామన్న బైడెన్కు ఆ మహాయజ్ఞమే తొలి సవాలు కానుంది. కోవిడ్ కార్డు పడనంత వరకు 50 ఏళ్ల కనిష్టానికి చేరిన నిరుద్యోగిత రేటు దరిమిలా దారుణంగా పెరిగిపోయింది. మొన్న డిసెంబర్లోనే 140,000 ఉద్యోగాలు ఊడిపోగా సామాజిక సంక్షోభం రాజ్యమేలుతోంది. నేడు అమెరికాలోని ప్రతి 6 కుటుంబాల్లో ఒకటి ఆకలితో అలమటిస్తోందని, 20% పౌరులు ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, 1/3 కుటుంబాలు నిత్యావసరాల బిల్లులు చెల్లించలేకపోతున్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వెల్లడించారు. 190,000 కోట్ల డాలర్ల వ్యయ ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి తక్షణ వ్యూహాన్ని బైడెన్ సిద్ధం చేసిన రిపబ్లికన్ల చేయూత లభిస్తేనే బండి సజావుగా సాగే వీలు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక వర్గాల్లో గూడు కట్టుకున్న ఆగ్రహావేశాలే ట్రంపిజానికి ఇంధనమయ్యాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకొని ప్రజల్ని ఏకతాటిపై నడిపించిన లింకన్, రూజ్వెల్ట్ల ఆదర్శం బైడెన్కు నేడు చుక్కాని కావాలి. ఇక ఇప్పుడు తన పరిణితిపై అమెరికన్లు పెట్టుకున్న నమ్మకాన్ని బైడెన్ నిలబెట్టుకున్నప్పుడే అగ్రరాజ్యం అమెరికా తలెత్తుకునేది. స్టేట్ ట్యూన్ టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.